హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్. మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు. నేను మీ ఆర్జే శ్రీదేవి ఫ్రమ్ బెంగళూరు. వెల్కమ్ టు స్పెషల్ లైవ్ షో. టుడే స్పెషల్ గెస్ట్ పాట శ్రవణానందం, అయితే నాట్యం నయనానందం. మనల్ని మంత్రముగ్ధుల్ని చేసే శక్తి ఒక్క నాట్యానికే ఉంది. ఎంతో ఎంతో మంది ఈ నాట్యానికి మైమరచిపోతూ ఉంటారు. యతో హస్త తతో దృష్టి, ఇది ఒక్క నాట్యంలోనే సాధ్యం. కొన్ని వందల నాట్య ప్రదర్శనలతో ప్రేక్షకులని మంత్రముగ్ధుల్ని చేస్తూ ఎన్నో అవార్డ్స్ సొంతం చేసుకొని సినిమాల్లో సీరియల్స్లో మరియు యాంకర్గా కూడా పేరు ప్రఖ్యాతులు సాధించి ప్రస్తుతం ఆస్ట్రేలియాలో రచనా నాట్య మండలి ద్వారా ఎంతో మంది చిన్నారులకు నృత్యం నేర్పిస్తున్న నాట్య మయూరి శ్రీమతి అర్చన గారు మనతో పాటు ఉన్నారు. మేడం, మీకు ఎన్ఆర్ఐ రేడియో తరపున స్వాగతం, సుస్వాగతం. నమస్కారం అండి, థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. వెల్కమ్ అండి. ముందుగా మీ నేపథ్యం మేడం, అబౌట్ యువర్ ఫ్యామిలీ. షూర్, తప్పకుండా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి, ఆడియన్స్ కి అండ్ తెలుగు రేడియో, తెలుగు ఎన్ఆర్ఐ రేడియో వాళ్ళందరికీ మై హార్ట్ఫుల్ నమస్కారాలు. కొన్ని కొన్ని తెలుగు వర్డ్స్ సడన్గా మర్చిపోతాను, ఎందుకంటే బాగా ఆస్ట్రేలియాలో ఉండి అలవాటైపోయి కొన్ని ఫ్లూక్లో వచ్చేస్తాయి అన్నమాట ఇంగ్లీష్ వర్డ్స్. నా పేరు అర్చన. బేసిక్గా నేను హైదరాబాద్ నుంచి, మ్యారేజ్ అయిపోయింది, అయిపోయి న్యూజిలాండ్కి వచ్చాను. వచ్చిన తర్వాత మళ్ళీ ఆస్ట్రేలియాకి వచ్చాను. మమ్మీ డాడీ అంతా హైదరాబాద్లోనే ఉన్నారు. నాకు 2 సిబ్లింగ్స్, అన్నయ్య, నేను అండ్ మా సిస్టర్. అన్నయ్య రవికాంత్, మంచి బిజినెస్ టైకూన్, అండ్ వదిన, వాళ్ళకిద్దరు పిల్లలు. నేను, మా వారు, మాకిద్దరు పిల్లలు, మా చెల్లెలు, తనకి ఒక బాబు. సో ఇది మా చిన్న ఫ్యామిలీ. మేమే ఇక్కడ ఓవర్సీస్లో సెటిల్ అయి ఉన్నాం పాస్ట్ 25 ఇయర్స్ నుంచి, అంటే నా పెళ్ళి అయినప్పటి నుంచి ఇక్కడే ఉన్నాం అనమాట. పిల్లలు కూడా న్యూజిలాండ్లోనే బాన్ అయ్యారు. 2010 నేను ఆస్ట్రేలియా మూవ్ అయ్యాను. ఆల్మోస్ట్ 10 ఇయర్స్కి వచ్చింది అనమాట ఆస్ట్రేలియాకి వచ్చి. హాబీస్ అండి, అభిరుచులు, హాబీస్? హాబీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా బిగ్గెస్ట్ హాబీ డాన్సింగ్. వావ్. తర్వాత సింగింగ్ ఉండింది, కానీ ఎప్పుడు ట్రై చేయలేదన్నమాట. చాలా మంది డిస్కరేజ్ చేసేసారు, ఇంకా దాంతో నేను సింగింగ్ చేయలేకపోయాను. సో నాకు స్విమ్మింగ్ ఇష్టము. తర్వాత చిల్డ్రన్స్ తో ఎక్కువ టైం స్పెండ్ చేయడం చాలా చాలా ఇష్టం. Yes, చిన్న పిల్లలు కల్మషం ఉండదు, చక్కని స్వచ్ఛమైన ప్రేమ. యా, అండ్ బాగా వంట చేయడం అంటే చాలా ఇష్టం. సో వద్దన్న కూడా వెరైటీ పొద్దున సాయంత్రం మధ్యాహ్నం చేస్తూనే ఉంటా. యా, క్రికెట్ కూడా చాలా ఇష్టం, కానీ ఎప్పుడు ఆడలేదు. కానీ ఆడడం లేదు. ఇంకా బిగ్గెస్ట్ ఇష్టం ఏంటంటే క్లీనింగ్. చాలా ఇష్టం. తుడిచిందే తుడిచారు అని అన్ని అందరూ ఏడిపిస్తుంటారు నన్ను. సో అన్ని స్పాట్లెస్ గా ఉండాలి నాకు, ఎక్కడిదక్కడ ఆర్గనైజ్డ్ గా. ఓసిడి అనుకోవచ్చు ఒక రకంగా. అదే అదే అనబోతున్నా. మహానుభావురాలు మీరు. నాకు ఈవెంట్స్ కూడా చేయడం చాలా ఇంట్రెస్ట్, అదొక ప్యాషన్ అనుకోండి. వావ్, యా, నైస్ అండి. యా, యాక్చువల్లీ మీ మరి నాట్యం వైపు వచ్చారు కదా, ఇన్స్పిరేషన్ ఎవరు, మీ నాట్యాచార్యులు ఎవరు? ఓకే, ఇన్స్పిరేషన్ అంటే ఒక రకంగా ఫస్ట్ ఫోర్స్ఫుల్ గా ఇన్స్పిరేషన్ మా మమ్మీదే. ఓకే, కానీ ప్యాషనబుల్ గా ఇంట్రెస్ట్ చేసింది మా వారు. ఎందుకంటే నేను అసలు కల్లో కూడా డాన్స్ టీచర్ అవుతానని అనుకోలేదు అనమాట. ఫస్ట్ ఫోర్స్ఫుల్ గా మా మమ్మీ డాన్స్ నేర్పించారు, ఏదో నేర్పించారు కదా, నేర్చేసుకున్నా అలా అలా పర్ఫార్మెన్స్ చేశాను. స్కూల్లో అసలు చాలా బిజీ అనమాట పర్ఫార్మెన్స్ తో. అర్చన అంటే డాన్సర్ అని అలా ఏదో చేసేదాన్ని, కానీ అది ఇంట్రెస్టా లేకపోతే బాడీలో వచ్చిందా అన్న విషయం నాకు తెలియదు. మా మమ్మీ ఫోర్స్ చేసి నేర్పించారు. కానీ పెళ్ళైన తర్వాత నేను డాన్స్ నేర్పించగలను, నాకు ఆ క్యాలిబర్ ఉంది, నాకు డాన్స్ చేయడం వేరు, నేర్పించడం వేరు, కొరియోగ్రాఫ్ వేరు. యా, సో ఈ మూడు నాకు ఉన్నాయని రియలైజ్ చేసింది మా వారు. వావ్, యా, గ్రేట్ అండి. నాకు లైఫ్ లో గ్రేటెస్ట్ ఇన్స్పిరేషన్ ఇప్పుడు మా పాప నాకు మదర్ ఇన్ లా, మదర్ అన్ని అనమాట. నాకు ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటాను.
పాప నీకు నేర్పిస్తుంది మళ్ళీ. ఎందుకంటే అది 3 ఇయర్స్ అప్పటి నుంచి నేను నాలో ఉన్న డాన్స్ హావభావాలు, నాలో ఉన్న ఎక్స్ప్రెషన్స్, మేబీ అది కొంచెం బ్లడ్ లో అంటారు కదా అలా, వాట్ ఈస్ మీ ఇప్పుడు ఒక మిర్రర్ ఇమేజ్ మా పాప అన్నమాట నాకు. వావ్, గ్రేట్ అండి. థ్యాంక్ యూ. అంటే మీ నుండి నేర్చుకుని మీకే నేర్పించే స్థాయికి ఎదిగింది అంటే క్రెడిట్ గోస్ టు యు. మించిన శిష్యురాలది ఇప్పుడు. అదే అదే, రేర్ ఉంటారు కదా అట్లా. యా, చాలా లక్కీ ఆ రకంగా నేను. యా, అసలు నాట్యం అంటే ఏమిటి, ఎన్ని రకాలు? నాట్యం అంటే మీ మనసులోని భావాన్ని ముఖం ద్వారా, హస్తాల ద్వారా చూపించగలిగేది నాట్యం అండి. దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. మీ మనసులోంచి మీరు మాటల్లో చెప్పలేనిది ఎక్స్ప్రెషన్స్ లో కూడా చెప్పగలుగుతాం. ఇట్ ఈస్ అ మీడియం ఆఫ్ కమ్యూనికేషన్. దిస్ ఇస్ వాట్ ఐ బిలీవ్. డాన్స్ లో ఇప్పుడు మనకు వచ్చేసి క్లాసికల్ డాన్సెస్ 6 టైప్స్, కూచిపూడి, మణిపురి, ఒడిస్సీ, కథకళి, కథక్, భరతనాట్యం. సో ఇందులో మీరు ఏం నేర్చుకున్నారు? నేను డిప్లొమా చేశానండి భరతనాట్యం, కూచిపూడి అండ్ బాలీవుడ్. అయితే ఇక్కడ వచ్చాక బాలీవుడే చేయాల్సి వచ్చింది, దానికి ఏం డిప్లొమాలు ఉండవు కదా. ఓకే. సో భరతనాట్యాన్ని బాలీవుడ్ కి మార్చుకొని నా స్టూడెంట్స్ ని అట్రాక్ట్ చేసి న్యూజిలాండ్ లో వాళ్ళకి భరతనాట్యం ఇలా కూడా చేయొచ్చు అని చెప్పి బాలీవుడ్ ఎంకరేజ్ చేసి బాలీవుడ్ చేసే వాళ్ళందరినీ భరతనాట్యానికి చేయడానికి తీసుకొస్తాను అనమాట. ట్రెండ్ సెట్ చేశారనమాట మీరు. యా, ఎందుకంటే వాళ్ళ కల్చర్ లో వెళ్ళి వాళ్ళని మన కల్చర్ లో తేవడం, ఎందుకంటే కల్చరల్ డంప్నెస్ ఇక్కడ ఇష్టపడరు కదా. అందుకే వాళ్ళ వేలో వెళ్ళి వాళ్ళని మన వేలో తీసుకొస్తాం అనమాట. వాళ్ళకు నచ్చినట్లుగా మనం వెళ్ళి మనకు నచ్చినట్లుగా తెచ్చుకోవడం, అలా చేశారు. అదే నా ప్రయత్నం ఈ పాస్ట్ 27 ఇయర్స్ నుంచి. మరి భరతనాట్యం అంటే ఏంటి, దాని గురించి కాస్త వివరించండి. భరతనాట్యం అంటే ఇప్పుడు మీరు భావ రాగ తాళాన్ని విన్నారా? భరతనాట్యంలో 3 అక్షరాలు వచ్చేసి భా వచ్చేసి భావం, అంటే మీ ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్, మనసులో హావభావాలన్నీ ఫేస్ లో చూపించడం భావం. రాగం వచ్చేసి మనం మన రాగాలు అన్ని, మనకి కర్ణాటక మ్యూజిక్ కానీ హిందుస్థానీ మ్యూజిక్ కానీ అవన్నీ రాగాలు ఉంటాయి. ఆ రాగాన్ని మనం భావంతో రాగంతో కలిపి తాళం, మనకి తాళాలు ఉంటాయి అన్నమాట హిందుస్థానీలో కానీ కర్ణాటకలో కానీ తాళాలు అవన్నీ వేసుకుని ప్రదర్శించేది నాట్యం. అలా భరతనాట్యం వచ్చింది. సో భావ రాగాల్ని తాళానికి అనుగుణంగా భావ రాగ తాళ చూపించడం భరతనాట్యం అంటారు. ఎస్. మరి వీటిలో జతులన్నీ ఉంటాయండి, తాతయ్య తకదిమి అలా ఉంటాయి కదా అన్ని, తట్టడువులు, నట్టడువులు, అరమండి, అన్నీ స్పెషలైజ్డ్ అనమాట భరతనాట్యం కి. దాంట్లో అలాంటి రాగాలు ఏమైనా కొన్ని మన శ్రోతలకు వినిపించగలరా? ఏది, జతులు అనమంటారా? యా, జతులు. మరి డాన్స్ చేసే వాళ్ళు రెడీగా ఉన్నారా? వింటున్న వాళ్ళందరూ డాన్స్ చేసేస్తారండి. ఇప్పుడు వర్ణంలో అన్నిట్లలో జతులు వస్తాయి. జతులు ఎందుకు వస్తాయి అంటే మనము పాటని స్వరాన్ని కలుపుకుంటూ జతులు చేయడం, అంటే విగ్రెస్నెస్ చూపించడము అండ్ ఎక్స్ప్రెషన్స్ చూపించడం కలిపి జతులు ఉంటాయి అన్నమాట. జతులు ఎలా వస్తాయి అంటే త రిత్త రిత్త కిణ త క న క జం త జం కిడతక తా రిత్త రిత్త కిణ్ణ తక్క నక్క జం జం తత్త రిత్త రిత్త కిణ్ణ తక్క నక్క జం జం తారిత్త రిత్త కిణ తక్క నక్క జం జం తత్త రిత్త రిత్త కిణ తక్క నక్క జం జం అలా వస్తాయి అన్నమాట జతులు. ఇంకా చాలా పెద్దగా ఉంటుంది క్లాస్ అంతా, వన్ అవర్ కూడా అనగలను. మరి ఇంకా మీకు జతులు వేరేగా చెప్పాలంటే ఇంకా చెప్పగలను. అలా స్టార్ట్ అవుతాయి అనమాట. అన్ని కాలాలు చెప్పాను ఇప్పుడు మీకు, ఫస్ట్ సెకండ్ థర్డ్. ఓకే. అంటే ఇప్పుడు భరతనాట్యంలోకి కూచిపూడికి తేడా ఏంటండి? ఇప్పుడు తేడా విధంగా చూస్తే చాలా ఉందండి. భరతనాట్యం ఏమో కాన్స్టెంట్ బెండింగ్ ఉంటుంది. మీరు పాట పాడొచ్చు, కొంతమంది పాడతారు తంజావూరు స్టైల్లో. ఇప్పుడు మా సుమతి ఆంటీ ఉన్నారు కదా, ఆవిడ దగ్గర నేను డాన్స్ నేర్చుకున్నాను. ఆవిడ కొంచెం కూచిపూడి భరతనాట్యం మిక్స్ చేసేసి నేర్పించేవాళ్ళు హైదరాబాద్ లో. సో అప్పట్లో మాకు థీరీ నాలెడ్జ్ అంతా ఇచ్చేవారు కాదు వాళ్ళు. తర్వాత నేనే డెవలప్ చేసుకొని థీరీ నేర్చుకొని ఎగ్జామ్స్ కట్టి అలా నేర్చుకున్నాను. అప్పుడు నేను చదువుకున్నది ఏంటంటే భరతనాట్యంలో బెండింగ్ ఎక్కువ ఉంటుంది అండ్ చాలా విగరస్ స్టెప్స్ ఉంటాయి అండ్ పాట పాడకూడదు అండ్ ఇది వర్ణం బేస్డ్ మెయిన్ ఐటమ్.
సో ఆ డిఫరెన్స్ ఉంటుంది. కూచిపూడి వచ్చేసరికి స్వింగ్ ఎక్కువ ఉంటుంది. ఇది మనకు తెలుగు వాళ్ళకి కూచిపూడి నుంచి వచ్చిన ప్రత్యేకత. ఆంధ్రుల డాన్స్ అంటారు ఇది. ఇది కూచిపూడి డాన్స్. ఇది స్వింగ్ ఎక్కువ ఉంటుంది. మోస్ట్లీ సాంగ్స్ అన్ని తెలుగులో ఉంటాయి. ఇది చాలా ఎక్స్ప్రెసివ్ ఉంటుంది. హావభావాలు వేరుగా ఉంటాయి. నాకు కూచిపూడి చేయడం ఇష్టము, భరతనాట్యం నేర్పడం ఇష్టం. అంటే అంటే అది కూచిపూడి అండి. సరిగా నేర్పకపోతే కూడా ఆ స్వింగ్ సరిగా లేకపోతే అది ఎందుకో నేను మేబీ నాకు అంత కంఫర్టబుల్ గా నాకు మంచి స్టూడెంట్స్ దొరకలేదనో లేకపోతే నేను స్టార్ట్ చేయలేదు. కానీ ఎక్కువ భరతనాట్యంలో ఫోకస్ చేశాను. సుమతి ఆంటీ నాకు భరతనాట్యం ఎక్కువగా కాన్ఫిడెన్స్ గా నేర్పించేవారు. కూచిపూడి నేను ఉమారామారావు గారి దగ్గర, ఉషా మంజరి గారి దగ్గర లేట్ గా నేర్చుకున్నాను. కానీ నాకు పర్ఫామ్ చేయడానికి చాలా బాగా అనిపిస్తుంది. అంటే నేను ఇప్పుడు కూచిపూడి ఎలా నేర్పిస్తానంటే, నా దగ్గర ఇప్పుడు మా పాప ఉంది అనుకోండి, అడ్వాన్స్ స్టూడెంట్స్ ఉన్నారు అనుకోండి, వాళ్ళు భరతనాట్యం చేసిన తర్వాత వాళ్ళకి కూచిపూడి నేర్పిస్తాను. అలాంటి వాళ్ళకి నేర్పించడం, ఐటమ్స్ నేర్పించడం ఇష్టం నాకు. సో అలా నేను నేను స్పెషలైజ్ చేసుకున్నాను. అలాంటి పర్టికులర్ గా అంటూ ఇది ప్రాబ్లం అది ప్రాబ్లం అని అలా ఏం లేదు. నా మాడ్యూల్ నేను సెట్ చేసుకున్నాను అనమాట. గ్రేట్ అండి. మరి మీ డాన్స్ లో సాంగ్స్ ఏమైనా మీరు పాడగలరా? అదే చెప్పాను కదా, సింగర్ అవుదాం అనుకున్నాను, అవ్వలేదు. పాట పాడగలను, జస్ట్ ట్రై చేయండి. పల్లవి కాదు, స్టూడెంట్స్ కి నేర్పేంత వరకు అయితే పాడతాను, కానీ సింగర్ అయితే కాదు. ఎందుకంటే సింగర్ అవ్వాలనుకున్న కోరిక మట్ట అలా ఉండిపోయింది అనమాట. అదేంటి, ఎలా పాడాలంటే ఇప్పుడు చాలా భయంకరంగా ఉంటదేమో, ఆడియన్స్ అంతా చాలా బాధపడతారేమో. బట్ ఎనీవే మీరు చెప్పారు కాబట్టి ఒకసారి ట్రై చేస్తాను. కూచిపూడిలో వచ్చేసి పదం ఉంటుంది అనమాట. భరతనాట్యంలో కూడా మార్చొచ్చు అవి. అంటే కొంతమంది సేమ్ సాంగ్ తీసుకొని భరతనాట్యంలో ప్రెజెంట్ చేస్తారు అండ్ కూచిపూడిలో కూడా ప్రెజెంట్ చేస్తారు. సో అది నాకు సిగ్గుగా ఉంది, బట్ ఐల్ ట్రై. ఎలా వస్తుంది అంటే, ఇందెందు వా చీతివో అలదాని ఇల్లు ఇవీది కాదు పోపోరా పోపోరా. ఇంతవరకు పాడగలనండి, మరి ఎక్కువగా పాడితే ఆడియన్స్ చాలా బాధపడతారు. కృష్ణుడి గురించి అనుకుంటా కదా ఈ పాట. అంటే ఇది పర్టికులర్ గా పదం అంటే తన లవర్ ని ఎక్స్ప్రెస్ చేయడము. అంటే దాన్ని ఎలా తీసుకుంటారంటే, మనం ఇంప్రెసివ్ గా ఎక్స్ప్రెషన్ లో మాడ్యులేషన్ పెట్టుకోవాలంటే మనం దేవుణ్ణి ఊహించుకొని, కృష్ణుడు దేవుడు అలా ఊహించుకొని చేయొచ్చు. పదాల గురించి మీ ఈ పదం గురించి స్పెషల్ గా తన లవర్ ని అప్సెట్ అయింది అనమాట. ఇక్కడ ఎందుకు వచ్చావు నువ్వు, వేరే వాళ్ళతోటి మరిగావు, మా ఇంటికి ఎందుకు వచ్చావు, పో దాంతో కులుకు అన్నట్టుగా పచ్చిగా చెప్తుంది అనమాట డాన్స్ లాంగ్వేజ్ లో. అలా అంటే ఏమంటే తిట్టకుండా పాటలో అందంగా చెప్తుంది అనమాట. యా అలా పాట ద్వారా తిట్టేస్తుంది. యా ఓకే మేడం, మీరు ప్రదర్శనలు ఏమైనా ఇచ్చారా? యాక్చువల్లీ ఫస్ట్ క్లాస్ నుంచే అండి. అసలు సుజాత హై స్కూల్ అంటే పర్ఫార్మెన్సెస్ కి ఫేమస్ అనమాట. అసలు ఎవ్రీ మంత్ ఎవ్రీ వీకెండ్ అసలు పర్ఫార్మెన్సెస్ ఉండేవి. నేను 10th క్లాస్ వరకు సుజాత స్కూల్లో ఫేమస్ అయింది. అది నా కొలీగ్స్ నా స్టూడెంట్స్ అనమాట. నా క్లోజ్ ఫ్రెండ్ ఉండేది మంజు, తను నేను బాగా పర్ఫార్మెన్స్ చేసేవాళ్ళము. అది అన్ని క్యారెక్టర్స్ వేసేది, నేనేమో డాన్స్ చేసేదాన్ని. అసలు పిచ్చగా అసలు పర్ఫార్మెన్సెస్ అంటే అసలు అసలు ఒక లాంటి లెవెల్లో ఉండేది కాదు. ఫస్ట్ నేను స్టార్ట్ చేసింది ఇక్కడ బాల్భవన్ పబ్లిక్ గార్డెన్స్ లో ఫస్ట్ పర్ఫార్మెన్స్ అప్పుడు ఇచ్చామన్నమాట. తర్వాత ఇంకా మాట్లాడితే అప్పట్లో రవీంద్రభారతి చాలా ఫేమస్ ఉండేది. అక్కడ హిమాయత్ నగర్ లో ఒక ఆడిటోరియం ఉంది, నాకు గుర్తులేదు, అక్కడ కూడా పర్ఫార్మెన్స్ చేసేవాళ్ళము. అండ్ ఓపెన్ ఎయిర్స్ వరంగల్, అసలు ఊరు అనంతపూర్ డిస్ట్రిక్ట్స్ కి వెళ్ళి పర్ఫామ్ చేసేవాళ్ళము. తర్వాత అసలు ఎంత అంటే ఒక 23 ఇయర్స్ వరకు పర్ఫార్మెన్సెస్ ఇచ్చి 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 అసలు ఒక వీకెండ్ వస్తే ఇంకా పర్ఫార్మెన్సెస్ అన్నట్టుగా అలా ఉండేది. వీక్ డేస్ వందల కొద్ది ఇచ్చేసినట్టున్నారు మీరు, వందల కొద్ది. దాని తర్వాత ఇంకా నేను న్యూజిలాండ్ కి షిఫ్ట్ అయ్యాను కదా, న్యూజిలాండ్ లో కూడా ఇలాగే సెటప్ అయిపోయింది ట్రెండ్ అంతా. అక్కడ పర్ఫార్మెన్సెస్ చేయడము, దుబాయ్ లో పర్ఫార్మెన్స్ చేశాను, అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ పర్ఫార్మెన్స్ చేశాను, మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఆస్ట్రేలియా. ఇక్కడ ఆస్ట్రేలియా సెటిల్డ్ కదా?
యా సెటిల్డ్ ఇక్కడ కూడా చాలా పర్ఫార్మెన్సెస్ అవుతాయండి నేను ఇక్కడ ఈవెంట్స్ కూడా చేస్తాను అసలు ఆల్మోస్ట్ ఆల్ వన్స్ ట్వైస్ థ్రైస్ అ మంత్ పర్ఫార్మెన్సెస్ ఉండనే ఉంటాయి ఇంకా మనమే చూసి సెలెక్ట్ చేసుకోవాలి పర్ఫార్మెన్సెస్ ఏవి చేయాలి ఏవి ఓవర్లాప్ అవుతాయి ఎక్కడ చేయగలుగుతాం చేయలేం అందరినీ సాటిస్ఫై కూడా చేయలేం కదా యా యా అది కరెక్ట్ ఇప్పుడు ఎవరైనా 100% అందరినీ చేయలేరు కానీ మనం చేస్తాం పిల్లలు కూడా అవైలబుల్ ఉండాలి అన్ని పర్ఫార్మెన్సెస్ చేయడానికి వాళ్ళకి కమిట్మెంట్స్ ఉంటాయి ఇక్కడ yes సో వి ఆర్ వెరీ బిజీ విత్ పర్ఫార్మెన్సెస్ అండ్ ఆల్ ఓకే ఓకే మేడం డాన్స్ నేర్చుకోవాలంటే ఏ ఏజ్ నుండి పిల్లల్ని నేర్పించడానికి పంపొచ్చు నా ఉద్దేశ ప్రకారం 3 ఇయర్స్ లో జాయిన్ చేసేయాలండి కానీ వాళ్ళు 3 ఇయర్స్ లో ఏమి నేర్చుకోకపోయినా అంటే కొంతమంది నేర్చుకుంటారు అది బాన్ ఆర్టిస్ట్ అంటారు అది అది ఊరికే అనరు అది నిజంగా వస్తుంది అది కొంతమంది లైక్ యువర్ చే యా మా సిస్టర్ అలాగే మా డాటర్ అలాగే ఇద్దరు గ్రేట్ మా సిస్టర్ 2.5 ఇయర్స్ లోనే పర్ఫార్మెన్స్ ఇచ్చింది మా మా పాప 3 ఇయర్స్ లో సో కొంతమంది ఉన్నారండి 3 ఇయర్స్ లో చాలా బాగా చేసేవాళ్ళు కొంతమంది పికప్ చేయరు కానీ వాళ్ళకి అది జీర్ణించకపోతుంది మెల్లమెల్లగా 4-5 వచ్చేసరికి అసలు ఒక లాంటి స్ట్రక్చర్ ఏర్పడుతుంది వాళ్ళకి డాన్స్ లో కానీ ఆ పేషెన్స్ ఇవాళ రేపు పేరెంట్స్ లో ఉండాలి ఉంటేనే మనం ఏమైనా చేయగలం ఊరికూరికే గురువులను మార్చడం ఇక్కడ కాకపోతే అక్కడ తీసుకెళ్లడం ఆ మాడ్యూల్స్ ఉంటే వాళ్ళు తొందరగా సెట్ కారు ఒక టీచర్ దగ్గర నాలెడ్జ్ ఉందంటే వెయిట్ చేయాలి ఓపిక ఉండాలి ముందు పేరెంట్స్ కి ఉంటే ఆటోమేటిక్గా వస్తుందన్నమాట సాంప్రదాయ నాట్యానికి ఆహార్యం హావభావాలకు ప్రాముఖ్యం ఎక్కువ ఎందుకంటారు ఇప్పుడు నేను చెప్పాను కదా మీకు డాన్స్ ఇస్ ఎ మీడియం ఆఫ్ కమ్యూనికేషన్ రా అంటే మరి ఎలా చూపించాలి మీరు ఎక్స్‌ప్రెషన్స్ తోనే చూపెట్టాలి హ్యాండ్ మూమెంట్స్ తో చూపించాలి సో ఈ హ్యాండ్ మూమెంట్స్ ఈ జెస్చర్స్ ఎలా వాడాలన్నది నాట్య శాస్త్రం అభినయ దర్పణంలో బాగా డిస్క్రిప్ట్ చేశారు అదే టెక్స్ట్ మనం ఫాలో అవుతాము సో దాంట్లో ఏ హస్తం ఎక్కడ వాడాలి అవన్నీ రాస్తారనమాట అందుకే డాన్స్ నేర్చుకున్న వాళ్ళు ఆ హస్తాలు వాడగలుగుతారు సో కంపల్సరీ హ్యాండ్ జెస్చర్స్ తోటి రా వెళ్ళు బాధ ఉంది హ్యాపీనెస్ ఉంది ఇవన్నీ డాన్స్ మూమెంట్స్ తో చూపించగలుగుతాం సో అందుకే డాన్స్ మూమెంట్స్ ఈ హస్తాలు వాడడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట నవరసాలు మొహంలో పలికించాలంటే చేతులు కూడా వాడుతూ పలికిస్తే చాలా అందంగా మన డాన్స్ చూపించగలుగుతాం అనమాట మన ఐటమ్స్ లో కంటెంట్ చెప్పగలం మన మైథలాజికల్ స్టోరీస్ అన్ని చెప్పగలుగుతాం సో సో అవన్నీ చేయగలుగుతాం అందుకే చాలా ఇంపార్టెంట్ అది yes అందంగా మనం చూపించే దాన్ని బట్టి మన డాన్స్ లో సక్సెస్ఫుల్నెస్ ఉంటుంది కదా ఉండాలి అండ్ మనం మనసుతో చేయాలి డాన్స్ కూడా చేతులు కాళ్ళు కదిపేసాము అంటే కూడా అది తెలిసిపోతుంది మీరు పర్ఫార్మెన్స్ చేస్తుంటేనే మీకు నాలెడ్జ్ లేకపోయినా అసలు అది ఎంత ఇన్వాల్వ్ అవుతున్నారు ఎంతగా మీకు అర్థమవుతుంది అనేది వాళ్ళ పర్ఫార్మెన్స్ ని పట్టి ఉంటుంది అనమాట తెలిసిపోతుంది అది సో ఫీల్ అది అందరికి రాదండి అది చాలా గొప్ప ఆర్ట్ 100 మందిలో 100 మంది నేర్చుకుంటే 90 మంది మానేస్తారు 10 మందిలో 6-7 వరకు అరంగేట్రం చేస్తారు 4 అలా కొంచెం డాన్స్ నేర్చుకుని అక్కడ వరకు సర్వైవ్ అయి వదిలేస్తారు 90 మంది ఫన్ కోసమే వస్తారు అసలు జస్ట్ ఒక ఎంజాయ్మెంట్ లాగా వస్తారు కానీ అది ఒక తప్పనగా తీసుకోరు యా ఎంటర్టైన్మెంట్ లాగా వస్తారు కానీ వాళ్ళలో కూడా చాలా టాలెంట్ ఉంటుంది అది పేరెంట్స్ సహకరిస్తే ఇంకా వాళ్ళు కూడా మంచి డాన్సెస్ అవ్వచ్చు ఓకే డాన్స్ స్కూల్ ఎప్పుడు పెట్టారు మేడం దాని డీటెయిల్స్ కోసం చెప్పండి న్యూజిలాండ్ లో స్టార్ట్ అయింది డాన్స్ స్కూల్ 1997 లో మా వారు ఇన్స్పిరేషన్స్ తోటే అసలు మా పాప కూడా అప్పుడు పుట్టలేదు సో ఆయన పేరు నా పేరు కలిపి రచనా నాట్యాలే పెడదాం అని చెప్పేసి రచనా నాట్యాలని పెట్టాం తర్వాత లక్కీగా మా పాప పుట్టింది అందుకే తన పేరు రచన అని పెట్టాం సో 1997 నుంచి మొదలు పెట్టాను అక్కడ 400 స్టూడెంట్స్ ఉండేవారు నాకు గ్రేట్ అండి అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చాను ఇక్కడ ఇక్కడ బానే 2010 లో కిక్ స్టార్ట్ చేశాను అక్కడే స్టార్ట్ అయింది స్కూల్
అందరు చాలా అసలు బాధపడ్డారు, నేను వెళ్ళేటప్పుడు వెళ్ళద్దు, ప్లీజ్ ఇక్కడ ఉండిపోండి, వి నీడ్ యూ అన్నట్టుగా చాలా ఎంకరేజ్మెంట్ ఉండేది. కల్చరల్ గా న్యూజిలాండ్ లో చాలా చాలా డెడికేటెడ్ గా ఉండేవాళ్ళు స్టూడెంట్స్ కూడా. ఇప్పుడు మా స్టూడెంట్స్ కొంతమంది టేక్ ఓవర్ చేసి ఆన్లైన్ వాళ్ళే ఇప్పుడు నేర్పిస్తున్నారు అక్కడ వేరే స్టూడెంట్స్ కి, సీనియర్స్. అంటే ఇప్పుడు మీరు కూడా ఆన్లైన్ లో క్లాసులు చెప్తున్నారని విన్నాము. అవునండి, ఇక్కడ ఆస్ట్రేలియాలో ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఆన్లైన్ లోనే చెప్తున్నాను. సాధ్యమా అండి ఆన్లైన్ లో డాన్స్ నేర్చుకోవటం? యాక్చువల్లీ లైవ్ లో చాలా ఈజీగా ఉండేది, ఆన్లైన్ లో చాలా కష్టం ఉంది. ఎందుకంటే ప్రతిది క్లుప్తంగా చూడాలి, వాళ్ళని క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ చేయాలి, కొంచెం కష్టంగా ఉంది. కానీ బాగుంది, రిజల్ట్ బాగుంది, పిల్లలు బాగా నేర్చుకుని వస్తున్నారు. ఐ థింక్ వాళ్ళకి ఇప్పుడు టైం దొరికినట్టుంది, బాగా నేర్చుకుని వస్తున్నట్టుంది, ప్రాక్టీస్ బాగా చేస్తుంది. యా అది ఉంది ఇప్పుడు యాక్చువల్లీ. సో బాగుంది, క్లాసెస్ అయితే బాగానే ఉన్నాయి. అంతా వెస్టర్న్ కల్చర్ ఎక్కువ ఇష్టపడుతున్నారు కదా పిల్లలు పెద్దలు, మరి సాంప్రదాయ నృత్యానికి రెస్పాన్స్ ఎలా ఉందండి? అదే చెప్పాను కదా, ఫస్ట్ వస్తారు ఐ వాంట్ టు లెర్న్ బాలీవుడ్ అని వస్తారు. బాలీవుడ్ ఇస్ గుడ్, కానీ కొన్ని రోజులు నేర్పించిన తర్వాత మీ పాప చేతులు ముద్రలు అవి సరిగా చేయట్లేదు, భరతనాట్యం నేర్పిస్తే చాలా బాగుంటుంది, బాగా వాడుతుంది అని అంటే అలా మోటివేట్ చేస్తాం వాళ్ళని. ఓకే, మోటివేట్ చేసి వాళ్ళు అలా నేర్చుకుంటూ ఇది నేర్పిస్తూ ఇది పర్ఫార్మెన్స్ చేస్తూ అది క్లాసికల్ మెల్లమెల్లగా వాళ్ళకి ఇష్టమయ్యేటట్టు ఏర్పడతాం అనమాట. కానీ కొంతమంది డెడికేటెడ్ గా వస్తారు, మా పేరెంట్స్ తోటి కూడా ఉంటుంది. ఐ ఓన్లీ వాంట్ టు లెర్న్ భరతనాట్యం అని కూడా వస్తారు, వాళ్ళు కూడా ఉంటారు డెడికేటెడ్ గా. సో రెండు బ్యాలెన్స్ చేయాల్సి వస్తుంది అనమాట. ఇప్పుడు ఎక్కడైనా బయట పర్ఫార్మెన్స్ అనుకోండి, ఫ్యూజన్ సాంగ్ ఇలా చేయడము, ఎక్కువ ట్రూ ట్రెడిషనల్ గా వెళ్లకుండా బాలీవుడ్ చేయడము, భరతనాట్యం చేయడము మిక్స్ చేసి నేర్పిస్తూ ఉంటాము. ఇప్పటి వరకు చాలా మంది ఇంట్రెస్ట్ చూపించిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఇంట్రెస్ట్ చూపించకుండా ఉట్టి బాలీవుడ్ నేర్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి రెండు రకాలుగా ఎంకరేజ్ చేస్తున్నారు, బాలీవుడ్ అయినా ఓకే నృత్యం అయినా. వాళ్ళకి ఎంకరేజ్ చేసడం అది నా ధర్మం, నేను చేస్తాను, వాళ్ళు చేస్తారో లేదో వాళ్ళ ఇష్టం అన్నమాట, మనం ఫోర్స్ చేయలేం కదా. అది మీరు మూవీస్ లో కూడా చేశారు కదండి, ఏ మూవీస్ లో చేశారు? నేను యా అవును చేశాను. అదేంటి, ఒకటి ఫస్ట్ చెప్తా, అట్టర్ ఫ్లాప్ మూవీ అనమాట, ప్రేమ ద్రోహి. 7 డేస్ కూడా ఆడలేదండి అది. దాంట్లోనే నేను సెకండ్ హీరోయిన్, అంటే విజయశాంతి కజిన్ ఫస్ట్ హీరోయిన్ అనమాట. ఆమె పాపగా, ఆమె కూతురుగా నేను యాక్ట్ చేశాను, రఘువరన్ విలన్ దాంట్లో. చూడండి, మీకు యూట్యూబ్ లో దొరుకుతుంది, భలే నవ్వుకోవచ్చు ఆ సినిమా చూసి. అండ్ తర్వాత నియంత, సొగసు చూడతరమ, టాప్ హీరో, ఆవేశం, బాబా బాబా పన్నీరు, ఇవన్నీ చేశాను. అండ్ సీరియల్స్, టీవీ సీరియల్స్, యాంకరింగ్ సీరియల్స్, ఏం చేశారు? స్త్రీ సీరియల్ సింగిల్ ఎపిసోడ్స్ చేశానండి చాలా, పద్మనాభం గారితో ఫస్ట్ ఎపిసోడ్ నాది అసలు, అది ఎంట్రీ గుర్తులేదు, చాలా రోజులు అయిపోయింది కదండి. నన్ను యాక్చువల్గా బాగా గుర్తుపట్టే వాళ్ళు ఎలా అంటే, టీకాలు అమ్మాయి అని, ప్రెగ్నెంట్ ఉమెన్స్ కి టీకాలు ఎలా వేయిస్తారు అన్నది ఒక యాడ్ చేశారు అప్పట్లో నేషనల్ దూరదర్శన్ వాళ్ళు. మొదటి టీకా టెటనస్సే, రెండో టీకా టెటనస్సే అని భలే, అది నన్ను చాలా ఏడిపించారు కాలేజ్ కాదు, టీకాల అమ్మాయి వచ్చింది అని మేము భలే ఏడిపించేవాళ్ళు అప్పుడు, నన్ను కాలేజ్ లో కాంతం కనకం అని కూడా ఏడిపించేవాళ్ళు నన్ను, అది బావు బావు పన్నీర్ లో. దాంట్లో హీరో గారికి మరదలుగా వేశారు కదా. యా సో అలా టీవీ సీరియల్స్ అవి చేశాను, స్త్రీ ఎపిసోడ్స్ బానే ఉండే, చాలా వరకే చేశాను. అండ్ ఇంకా యాంకరింగ్ సేవ చేశాను, గుర్తులేదండి చాలా రోజులు అయిపోయింది కదా, బట్ బానే చేశాను అప్పట్లో. ఇది అంతా ఎప్పుడు 1987, 88, 89 ఆ టైంలో చేశాను. మూవీస్ డైలాగ్స్ ఏమైనా గుర్తున్నాయా మీరు చేసిన వాటిని, ఏదో ఒక మూవీ ఏదైనా? ఓకే, అది బావా బావా పన్నీర్ లో బావాకి స్వీట్లు చేసుకొని వెళ్ళి పైన నుంచి ఉంటాం అనమాట, బావా ఇదిగో నీకు మిఠాయి తెచ్చానంటే, ఉట్టిదే బావా అదేం చేయలేదు, దాంట్లో చీమలు పడితే ఇప్పుడే దులిపి తీసుకొచ్చింది బావా అని అంటే, కాదు బావా తిను బావా అని నేను అంటాను అనమాట. అయితే సరే ఊ అనేదాకా మీరు పైన సోఫా ఎక్కి నుంచోండి, 1, 2, 3 అనే లోపల ఎవరైనా దిగితే వాళ్ళది నేను తిన్ను అని అంటాడు అనమాట నరేష్. పైన ఎక్కి నుంచి ఉంటాం, నేను అప్పుడు అంటాను అనమాట, అను బావా అది.
అదొక్కటే గుర్తుంది. ఇంతకి పాము అన్నారా లేదా? అనలేదు, తర్వాత పాట వేసేసారు, సినిమా అలా ముందుకు వెళ్ళిపోయింది. ఇప్పుడు వింటే ఏమంటారు? మా వారు ఉన్నారు కదా, ఆయన అంటే ఏంటి అనకపోతే అయితే ఇప్పుడు మీ సారు ఏమంటారు? యా యా అంటున్నారు, ఆయన కూడా చూసి వింటున్నారు ప్రస్తుతానికి. మీకు చాలా చాలా అవార్డ్స్ వచ్చింటాయి కదా, వాటిలో కొన్ని. అవునండి, అది యాక్చువల్లీ నేను ఇండియాలో ఉన్నప్పుడే చిన్నప్పుడు నాకు గోల్డ్ మెడల్ వచ్చింది, ఏది మన హర్యానా ఫోక్ డాన్స్ లో. అప్పుడు చాలా అది అసలు దాన్ని స్పిన్నింగ్స్ ఉండేవన్నమాట, స్పిన్నింగ్స్ లో బెండింగ్స్ లో ఇలాంటివన్నీ స్పెషల్ గా బాగా చేసేదాన్ని. దాంట్లో గోల్డ్ మెడల్ వచ్చింది నాకు ఫర్ హర్యానా డాన్స్ అన్నమాట. తర్వాత నేను స్నేక్ డాన్స్ ఒకటి బాగా చేసేదాన్ని, స్నేక్ ఆఫ్ హైదరాబాద్ అని అప్పుడు ఒక పేరు వచ్చింది నాకు, అవార్డ్ ఇచ్చారు. యా తర్వాత నేను డాన్స్ అరంగేట్రం 86 లో చేసినప్పుడు గవర్నర్ చీఫ్ గెస్ట్ దాశరథి గారు వచ్చారు, ఆయన నాకు నాట్య మయూరి అని చెప్పి అవార్డ్ ఇచ్చారనమాట. సో అది అది తర్వాత ఇంకా న్యూజిలాండ్ నుంచి మొదలైంది, అక్కడ నుంచి గోల్డెన్ డాన్సర్ ఆఫ్ న్యూజిలాండ్ అవార్డ్ విన్ చేశాను, ఫస్ట్ ప్రైజ్ వచ్చింది నాకు. 2000 లో బెస్ట్ కోరియోగ్రాఫర్ ఆఫ్ న్యూజిలాండ్ అవార్డ్ వచ్చింది. తర్వాత గ్రేట్ అండి. తర్వాత ఇంకా ఐ థింక్ ఒకటి ప్రవాసీ భారతిలో నాకు దానికి కూడా అవార్డు ఇచ్చారు, నాకు అది మర్చిపోయాను, గుర్తు రావట్లేదు. అవార్డు మర్చిపోయాను చూసారా? అంటే ఒకటి రెండు వస్తే గుర్తుండండి, చాలా చాలా వచ్చినప్పుడు క్యాజువల్ గానే మర్చిపోతారు ఇంకా. యా అది దుబాయ్ లో ఒకసారి మేము ఫెస్టివల్ పర్ఫార్మెన్స్ చేయడానికి వెళ్తే అక్కడ పరేడ్ జరుగుతుంది, పరేడ్ జరుగుతుంటే అందరూ తల మీద పెట్టుకుని ఏదైనా డాన్స్ చేయాలి అని అంటే, మన హైదరాబాద్ నుంచి కొన్ని గ్రూప్స్ వెళ్ళాయి మన తెలుగు వాళ్ళ గ్రూప్స్ అన్ని, ఆ గ్రూప్స్ అన్ని ఎవరు ఏం పెట్టుకోలేదన్నమాట. సార్ నాకేం చేశారు మా సార్, నన్ను అడగకుండా తల మీద ఒక చిన్న కోక్ బాటిల్ పెట్టేశారు, పెట్టేసేసి మొత్తం పరేడ్ అంతా నడవమన్నారు. నేను ఇంకా ఎంబరాస్మెంట్ కదా ఇంకా పెట్టేశాక, సో అలా నడిచేసి వచ్చిన తర్వాత అప్పుడే మేము లంబాడా ఫోక్ డాన్స్ అవన్నీ చేసేసాము. చేసిన తర్వాత సడన్ గా స్టేజ్ మీద ఆయన పిలిచి ద మోస్ట్ బ్యాలెన్సింగ్ పర్సన్ ఇన్ ద లైఫ్ అని అనౌన్స్ చేశారు. తల మీద బ్యాలెన్స్ ఇలా క్లబ్ చేసేసి అనౌన్స్ చేశారు. అలాంటి కొన్ని మెమరబుల్ అవార్డ్స్ గుర్తున్నాయి. అది కాకుండా చాలా అవార్డ్స్ వచ్చాయండి, అసలు ఇంటి నిండా ట్రాఫీలు అవన్నీ. కొన్ని కొన్ని అయితే ఎక్కువ అయిపోతే ఇంకా బాక్స్ లో పెట్టి పక్కన పెట్టాం, స్పేస్ లేదని. సో అలా చాలా అవార్డ్స్. సరే వింటుంటే మీ సార్ ఇంకా పెద్ద ఇల్లు కట్టాలని కోరుకుంటాం, మీ అవార్డ్స్ అన్ని బాక్స్ లో పెట్టకుండా ఇల్లు అంతా అలంకరించేలా. షూర్ షూర్ తప్పకుండా. అప్పుడు అంటే అప్పట్లో మామూలుగా ఏదైనా హీరోని కానీ ఇంపార్టెంట్ పర్సన్స్ ని ఎవరు కలిసినా కూడా ఆటోగ్రాఫ్ తీసుకుంటే అంత లేదండి, టూ మచ్ నేను అంత పెద్ద అప్పుడు ఎక్కువ ఉండే ఆటోగ్రాఫ్ ఇచ్చి చీ అప్పుడు నా దగ్గర ఎవరికి డాన్స్ వేసినప్పుడు అంటే ప్రదర్శనలు ఇచ్చినప్పుడు ఆటోగ్రాఫ్ కోసం ఎవరు రాలేదండి? నాకు తెలిసి ఎప్పుడో ఒకసారి ఇచ్చానండి ఒకటి ఒక ఆటోగ్రాఫ్, ఇంకా అంత పాపులర్ కాదు నేను. అంతేలేండి, గొప్ప వాళ్ళు అలాగే చెప్తారంటండి, ఎంత ఏదో నిండుకుండా తొనకదు అంటారు కదా, అలా ఉన్న వాళ్ళు నాకేం రాదు అనే చెప్తారనమాట. నైస్ గా అన్ని తెలుసు చెప్తారు, అన్ని వందల ప్రదర్శనలు ఇచ్చి కూడా మీరు ఇంత చక్కగా నాకు అంత పాపులర్ కాదు అని అంటున్నారు. మరి ఆటోగ్రాఫ్ ఏమి ఒకటో రెండు సార్లు ఎక్కడో లవ్ విత్ లవ్ అర్చన అని రాశాక నిజంగా గుర్తులేదు ఎక్కడ రాశాను. అప్పుడు ఏమంచాను అనట్లేదు ఇచ్చాను, సారీ ఏదో కాల్ వచ్చింది ఇప్పుడే కట్ చేశాను, చెప్పండి. ఓకే అట్లా అంటే అవార్డ్స్ తీసుకున్నప్పుడు కానీ ప్రదర్శనలు ఇచ్చినప్పుడు కానీ మీకు ఫ్యాన్స్ అంటూ అలా చుట్టూ ముగుతుంటారు కదా, అప్పుడు మీకు ఏమనిపించేది? ఏ చాలా మంది వచ్చారు, మ్యామ్ మీరు చాలా బాగా డాన్స్ చేశారు, కెన్ ఐ టేక్ అ పిక్చర్, అలా చాలా మంది మంచి అనిపిస్తుంది. దాంతో మోటివేషన్ వచ్చి ఇంకా ఏదైనా డాన్స్ ఇంకా ఏదైనా కొరియోగ్రఫీ చేద్దాం, ఇంకా బాగా నేర్చుకుందాం, ఇంకా చాలా చేద్దాం
అండ్ ఆల్వేస్ పాజిటివ్ టు డూ యాటిట్యూడ్ బాగా నాకు యునో ఆల్వేస్ అలా ప్రైజింగ్ అనిపించింది అనమాట. ఆ స్టేజ్ మీద యాక్చువల్లీ పర్ఫార్మెన్స్ చేయగానే ముందు అంత దాకా కూడా కాదండి, ఇప్పుడు చప్పట్లు వినగానే వచ్చేస్తుంది అనమాట, బా ఇంకా నెక్స్ట్ టైం ఇంకా చాలా బాగా చేయాలి కదా అన్న అన్న మోటివేషన్ ఆల్రెడీ వచ్చేస్తుంది అక్కడే. ఇంకా ఫొటోస్ అవి తీసుకుంటే మంచి అనిపిస్తుంది, అండ్ వాళ్ళు షేర్ చేయడం కానీ మనం ఐ రిమెంబర్ యు అని వాళ్ళ పాత పిక్చర్స్ ఎప్పుడన్నా మెసేజ్ చేసి పంపించడం ఇలాంటివన్నీ బాగా అనిపిస్తుంది నాకు. సో ఐ జస్ట్ గెట్ వెరీ మోటివేటెడ్, చాలా మోటివేషనల్ గా అనిపిస్తుంది నాకు. ఎంకరేజింగ్ గా టానిక్స్ లాగా ఉంటుంది కాంప్లిమెంట్స్ కదండి. యా డెఫినెట్లీ డెఫినెట్ గా. ఇప్పుడు లాస్ట్ టైమ్ మొన్న ఇండియాకి వచ్చినప్పుడు 2 ఇయర్స్ బ్యాక్ నాట్యోత్సవం అని ఒక ఈవెంట్ కండక్ట్ చేశాను నేను అక్కడ రవీంద్ర భారతిలో. సో మా ఫ్రెండ్ అను తర్వాత వీళ్ళంతా అక్కడ నా లోకల్ ఫ్రెండ్స్ అంతా మా సిస్టర్ పేరెంట్స్ అంతా కలిసి పర్ఫార్మెన్స్ అవి చేసామన్నమాట. చాలా మంది ఆర్టిస్టులు మేము పర్ఫామ్ చేస్తామని చెప్పి వచ్చారు. వచ్చినప్పుడు పర్ఫార్మెన్స్ చేసి మ్యామ్ మీరు అసలు ఇంత అవకాశం ఇస్తున్నారు, అక్కడ నుంచి వచ్చి ఒక ప్లాట్ఫామ్ ఇస్తున్నారు, మాకు మీతో పర్ఫార్మెన్స్ చేయాలని ఉంది, ఆస్ట్రేలియాకి మమ్మల్ని కూడా పిలిపించండి ఛాన్సెస్ ఉంటే అని ఫొటోస్ తీసుకొని మ్యామ్ నాకు యా అక్కడ తెలిసి ఆటోగ్రాఫ్ కూడా అడిగారు అక్కడ. సో ఇవన్నీ ఇచ్చానమాట. అట్లా వాళ్ళందరికీ అది అక్కడ ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ పర్ఫార్మెన్స్ చేసినందుకు వాళ్ళకి మంచిగా అనిపించింది. అండ్ దే వర్ క్వైట్ యునో కలిసి అంటే ఆస్ట్రేలియన్ ఇండియన్స్ కానీ మిక్స్ ఇంటర్నేషనల్ నేషనల్ పర్ఫార్మెన్సెస్ కలిసి చేసినట్టుగా అది చాలా బాగా వచ్చింది అనమాట. సో అలాంటివి ఇంకా ఫ్యూచర్లో కండక్ట్ చేద్దామని నేను అనుకున్నాను. సో ఇవన్నీ చాలా ప్లానింగ్ అవసరం కదండి. ఇక్కడ నాకు ఎన్నో ఈవెంట్స్ ఉంటాయి అన్నమాట. సో ఈవెంట్స్ తోటి మనకి మనం అక్కడ ఒక నెల రోజులకు వస్తాము, మళ్ళీ పేరెంట్స్ ఫ్యామిలీస్ ని చూడాలి, మళ్ళీ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయాలంటే టూ రషింగ్ అయిపోతుంది అనమాట. అవును. సో కానీ ఇక్కడ కూడా అభిమానులు వెయిట్ చేస్తుంటారు కదా మీకోసం, మీరు ఏమైనా షో చేస్తే చూడాలి. మీరు టూ మచ్ చేస్తున్నారు. అసలు మన హైదరాబాద్ లో గానీ ఇండియాలో గానీ ఆర్టిస్టులు తీసుకుంటే మేము ఎందుకు వనికిరామా, ఒక్కొక్కళ్ళు మించిన వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఉన్నారు. అట్లా ఎప్పుడు అనుకోకండి, ఎవరి స్టైల్ వాళ్ళదే, ఎవరి క్రేజ్ వాళ్ళదే కదా అంత. అంటే అభిమానం అది, దట్స్ వెరీ నైస్. అందుకే మళ్ళీ చెయ్యాలని ప్లాన్ చేశాను కానీ ఇంకా కుదరలేదు. సో డెఫినెట్ గా ఆఫ్ కోర్స్ చెయ్యాలని చాలా ఉంది నాకు. అండ్ నాకు సపోర్ట్ కూడా బాగా వచ్చింది అక్కడ అందరితో. సో డెఫినెట్ గా చేస్తాను. మీరు అన్నారు కాబట్టి చెప్తున్నా. ఎన్ని సినిమాలు తీసినా కూడా ప్రేక్షకులు వెళ్తున్నారా లేదా అంటే ఎన్నో రకాలు అట్లెందుకు. ఒక ఇన్స్పిరేషన్ అంటే సునీల్ గారు అండి. అసలు పెద్ద పెద్ద హీరోలు ఉన్నారు కదా అని తన ఎఫర్ట్ మానలేదు కదా, తను కూడా హీరో అయ్యాడు, సక్సెస్ అయ్యాడు. నాకు కూడా సునీల్ గారు అంటే చాలా ఇష్టం, నిజంగా వెరీ ఇన్స్పైరింగ్ హీరో. ఇప్పటికి ఇండియా వెళ్ళినప్పుడు చాలా మంది అంటారు మళ్ళీ వచ్చేసే ఫీల్డ్ లోకి బాగుంటది, మిస్ అయిపోయావు, బాగుంటది వచ్చేసే అని అంటుంటారు. యా కానండి, ఇప్పుడు ఎక్స్పెరిమెంట్స్ ఏమైనా చేశారా అంటే, ఇప్పుడు మనం సినిమాల్లో చూస్తుంటాము దీపాలు పెట్టుకొని లేదా ప్లేట్ మీద అలా డాన్స్ లో డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటారు కదా, అలా మీరు ఏమైనా చేశారా? ఎందుకు చేయలేదండి. డెఫినెట్ గా ఇప్పుడు నేను చాలా ఏళ్ళ తర్వాత అంటే నాకు బాబు పుట్టాడు అనమాట. అసలు ఫస్ట్ న్యూజిలాండ్ లో నేను అక్కడ నుంచి మొదలు పెడతా, అసలు దీపాల డాన్స్ మొదలు పెట్టింది నేను తెలుసా. అది దీపాలతో ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ మీద డాన్స్ చేస్తే అసలు ఆడియన్స్, మన అక్కడ తెలుగు అసోసియేషన్ ఉండేది అక్కడ స్టార్ట్ చేశాను అదొకటి. తర్వాత 15 నిమిషాల పాటలో హీరోయిన్స్ మారుతూ ఉంటారు, అంటే తమిళ్, తెలుగు, మలయాళం అండ్ కన్నడ సాంగ్స్ ఉంటాయి, డాన్సెస్ వస్తుంటారు పోతూ ఉంటారు. మగపిల్లడు ఒక్కడే, ఆ మగపిల్లడిని నేను, అదొకటి చేసాము. తర్వాత స్నేక్ పీకాక్ ఫెదర్స్ తోటి, మొత్తం పీకాక్ ఫెదర్స్ తోటి డాన్స్ చేయించాము, అదొకటి చేశాను. కానీ 2008 లో మా బాబు పుట్టిన తర్వాత 1 ఇయర్ కి నేను కుండ మీద ప్రయోగం చేశాను. కుండ మీద కూడా విత్ చేతిలో దీపాలు, తల మీద పాట్ అండ్ ప్లేట్, కూచిపూడిలో పాట్ అండ్ ప్లేట్ డాన్స్ అయితే చాలా కామన్, అది తరంగం చేస్తారు. బట్ కుండ మీద విత్ దీపాలు అవన్నీ ట్రై చేశాను అనమాట. చాలా రోజుల తర్వాత అసలు అది చేయాలనిపించింది, అది చాలా బాగా సక్సెస్ అయింది. ఒకటేసారి 6 గురం కలిసి పాట్ అండ్ ప్లేట్ కలిపి కుండ మీద డాన్స్ చేసాం అనమాట, అదొకటి చాలా బాగా వచ్చింది.
ఇప్పుడు ఇక్కడ అంటే ప్రతి ఒక్క ఐటమ్ కి ఇప్పుడు మీరు యూట్యూబ్ లో రచన నాట్యాలు అని క్లిక్ చేస్తే, నిత్యాంజలి 2018-2019 క్లిక్ చేస్తే చాలా చాలా వెరైటీస్ అంటే ప్రాప్స్ వాడడం కానీ అలాంటివన్నీ చేస్తాము. ఇప్పుడు మేళా సినిమా వచ్చింది, మేళాలో ఎలా వచ్చిందంటే మేళా సినిమా వచ్చింది ఇందిది, అదొకటి ఊరి సాంగ్ మీద మేళాదిలోక ఆ పాట మొత్తం అండి ఒక విలేజ్ స్టోరీ మీద ఉంది. అది దాన్ని పిక్చరైజ్ చేయాలి స్టేజ్ మీద, అది చేశాను. తర్వాత అంటే సో టోటల్ స్టేజ్ మీదనే విలేజ్ అట్మాస్ఫియర్ ఇచ్చేసాను. అంటే ఇదేంటి బ్రదర్ సిస్టర్, సిస్టర్ కి వెడ్డింగ్ అవుతుంది, ముఖ్యా వస్తాడు, అంటే ఊరి పంచాయతీ పెద్ద వస్తాడు, తర్వాత ఇంకో పక్కింటి పిల్ల వస్తుంది, అల్లరి పిల్ల వచ్చి బనాయిస్తుంది, తర్వాత చెల్లెలు పెళ్లి అవుతుంటే అన్న ఎలా బాధపడతాడు, ఊరు ఎలా కనెక్ట్ అయ్యారు ఆ పెళ్లి చేయడానికి, అదంతా నేను స్టేజ్ మీద చూపించాను అన్నమాట విత్ ప్రాంప్ట్స్ అవన్నీ వాడుకుంటూ. ఓకే, అండ్ తర్వాత ఇంకో షోలో గబ్బర్ సింగ్ లాగా చేశాను నేను. మీరే గబ్బర్ సింగ్ లాగా చేశారా? నేనే గబ్బర్ సింగ్. సో అది కూడా నాన్ స్టాప్ 24 మినిట్స్ రీమిక్స్ అన్నమాట. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో ఉంచారు, దయచేసి లైన్ లో వేచి ఉండండి. ద పర్సన్, హలో, ఓకే చెప్పండి. సారీ అండి. అయితే గబ్బర్ సింగ్ లాగా అది చేయడం, తర్వాత దాంట్లో అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర, సంజీవ్ కపూర్ అలా ఇవి చేయడము, తర్వాత ఇంకోటి వచ్చేసి నమో వెంకటేష్ అని ఇక్కడ చేసాము. అంతకుముందు చిరు టు చరణ్ చేసాము. అందరూ పేరెంట్స్ ఉంటారు కదా, ఇప్పుడు పిల్లల పేరెంట్స్ ఉంటారు, ఇప్పుడు మేమున్న మిడిల్ ఏజ్ కపుల్స్ ఉంటారు, పిల్లలు డాన్స్ చేస్తుంటే చూస్తుంటారు. సో వాళ్ళందరినీ డాన్స్ చేయించాలని, వాళ్ళందరినీ చిరంజీవులుగా వాళ్ళతో పాటు పార్ట్నర్స్ గా వాళ్ళ వైఫ్ ని పెట్టి చిరు టు చరణ్ అని సాంగ్స్ పెట్టి వాళ్ళతో డాన్స్ చేయించి గొడుగులు, తర్వాత మనకి కట్టెలు ఇవన్నీ రకరకాల కాస్ట్యూమ్స్ తోటి ప్రాప్స్ తోటి డాన్స్ చేయించాను. ఇవన్నీ ఇక్కడే అండి, ఎక్కువ పర్ఫార్మెన్సెస్ ఇలాంటి వెరైటీ ట్రయల్ చేసిందంతా ఇక్కడే, ఎందుకంటే ప్లాట్ఫామ్ నాది కదా, అప్పుడు ధైర్యం నాకే ఉంటుంది అనమాట. నమో వెంకటేష్ చేయించాము, అంత పేరెంట్స్ కపుల్స్ వచ్చి చేయడము. దాంట్లో దాదాపుగా ఒక్కొక్క ఐటమ్ లో అండి 80 నుంచి 90 మంది పర్ఫామ్ చేసేవాళ్ళు. వావ్, గ్రేట్ అండ్ నాన్ స్టాప్. యా, ఒకసారి ఏంటంటే నమో వెంకటేశలో కార్ ని తోలుకుంటూ, అది వెంకటేష్ సాంగ్స్ అన్నమాట అన్ని, అది షాడోలో సాంగ్ ఉంటుంది కదా, పాటలో కార్ లో కూర్చొని పాట పాడుతుంటాడు కదా. యా సారీ, ఘర్షణ, అందులో పాటలో కార్ రెడీ చేయడము, కార్ ని పట్టుకోవడము, దాన్ని ఇవన్నీ చేయడము, ఇలాంటి ప్రాప్స్ బాగా వాడి చాలా బాగా చేసామన్నమాట. సో ప్రాప్స్ చేయాలంటే ఏమవుతుందంటే, ఇక్కడ కొన్ని ప్రాప్స్ మన ఇండియాలో దొరికినట్టు అంత ఈజీగా ఇక్కడ దొరకవు అన్నమాట. అవును, అది కరెక్ట్. అండ్ తర్వాత ఇప్పుడు ఇక్కడ పెద్ద పెద్ద దివాళీ ఈవెంట్స్ అవి జరుగుతాయి, దానికి కూడా నేను ఆర్గనైజర్ని. సో దివాళీ ఈవెంట్స్ లో రామాయణం, తర్వాత అదేంటి స్టోరీస్ అన్ని స్కిట్స్ సిగ్నేచర్ ఐటమ్స్ లాగా చేసి, క్యారెక్టర్స్ చేసి, వాళ్ళకి ప్రాప్స్ చేసి, కాస్ట్యూమ్స్ డెలివరీ చేసి, పెద్ద పెద్ద ఐటమ్స్ చేసామన్నమాట చాలా. అంటే అవి చేసేటప్పుడు మీకు కాస్ట్యూమ్స్ ఎలా అండి, మీరే అరేంజ్ చేసుకున్నారా, అక్కడ దొరకవు కదా కరి సరిగా? అది మొదటి నుంచి ఎలా ఉందంటే అండి, నేను ఏ ఐటమ్ చేయాలనుకున్నాను కదా, నేను చెప్తున్నాను కదా నేను ఒక పర్ఫెక్షనిస్ట్, నేను ముందు ఐటమ్ రెడీ అయిందంటే దానికి నేను కంపల్సరీ ముందు కాస్ట్యూమ్ ఊహించుకుంటాను. ఓకే, సో అది ఊహించుకొని అది వచ్చాకే నేను ఐటమ్ చేస్తాను అన్నమాట. సో కొన్ని ఇండియా నుంచి ఇన్వెస్ట్ చేస్తాను, కొన్ని ఇక్కడ రెడీ చేస్తాను, కొన్ని మన ఆర్టిస్టులు ఉంటారు ఇక్కడ వాళ్ళు రెడీ చేస్తారు ప్రాప్స్. సో నా దగ్గర ప్రతి ఒక్క మైథలాజికల్ క్యారెక్టర్ కి కాస్ట్యూమ్ ఉంది, మినిమం నీడ్స్ ఆఫ్ ప్రాప్స్ ఉన్నాయి, అవి నేనే క్యాటరింగ్ చేస్తాను అన్నమాట అందరికి. సో నాది కాస్ట్యూమ్ షాప్ కూడా ఉంది ఆన్లైన్ ఫేస్బుక్ లో, సో ఎవరైనా హైర్ చేసుకోవాలన్నా అట్ వెరీ నామినల్ ప్రైస్ నేను కాస్ట్యూమ్స్ హైర్కి ఇస్తుంటాను వాళ్ళకి, నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తూనే ఉంటాను అన్నమాట.
సో ప్రతిసారి ఆన్లైన్ లో కూడా ఇస్తుంటారా మీరు? ఎవరికైనా అవసరమైతే ఇక్కడ బ్రిస్బేన్ వాళ్ళు తీసుకున్నారు, సిడ్నీ వాళ్ళు తీసుకున్నారు, క్యాన్బెరాకు పంపించాను, అలా సర్వీసెస్ చేస్తూ ఉంటాను అన్నమాట నేను. ఎందుకంటే మేము షోలకు వాడతాము, తర్వాత మళ్ళీ అది బ్యాక్ టు స్టోరేజ్ కి వెళ్తుంది, అట్లీస్ట్ ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా, యూజ్ అవుతుంది కదా, అలా అన్నమాట. సో ప్రతి ఒక్క ఈవెంట్ నేను చేయాలనుకున్నప్పుడు ముందు నేను ఆర్గనైజ్ చేసుకుని కాస్ట్యూమ్స్ అవి అన్ని సార్ట్ అవుట్ చేసుకొని, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మల్టీకల్చరల్ వాళ్ళు వస్తారు ఇండియన్స్ కాకుండా, సో ఇప్పుడు వాళ్ళకు కూడా తెలియాలి కదా ఈ కాస్ట్యూమ్ దీనికి ఇది దానికి ఇది అని. వాళ్ళకి నువ్వు వేసుకుండా అంటే కూడా రాలేరు. ఇప్పుడు కనీసం మన తెలుగు వాళ్ళకి ఆర్ మన ఇండియన్స్ కి ఎదురుకన్నా చెప్తే, ఇప్పుడు శివుడు క్యారెక్టర్ అంటే వాళ్ళకి మినిమం నాలెడ్జ్ ఉంటుంది, ఇక్కడ మల్టీకల్చరల్ వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు. సో మనమే అన్ని ఏ టు జెడ్ ప్రొవైడ్ చేయాలి. ఓకే అండి, మనకు ఇద్దరు ఆత్మీయులు వచ్చారు, ఒకసారి హాయ్ చెప్దాము. ఓకే, ఫస్ట్ మొబైల్ ఆత్మీయులే. హలో మొబైల్ ఆత్మీయులు, ఎవరు మాట్లాడుతున్నారండి? వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. హలో 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 నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారండి? నాగేశ్వరరావు గారు స్వాగతం అండి. మనతో పాటు ఉన్నారు డాన్సర్ అర్చన గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నా అండి, థ్యాంక్ యూ. అదే ఇప్పుడు మీరు మూవీస్ గురించి చెప్తున్నారు కదా. అవునండి. మూవీస్ మీరు చేస్తారా మేడం? నాటకాలు అలా కూడా చేస్తారా? అంటే నేను ఇక్కడ ఆస్ట్రేలియాలో ఉంటాను కదా, అక్కడ వచ్చి చెయ్యాలి అని అంటే నాకు ఆఫర్ వస్తే తప్పకుండా చేస్తాను. మీరు ఏమైనా సినిమా తీస్తున్నారా? తీయట్లేదండి. తప్పకుండా చేస్తానండి ఆఫర్ వస్తే. ఓకే అండి, నాగేశ్వర్ గారు థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి, బాయ్ అండి. మనకి ఇంకొక ఆత్మీయులు వచ్చారండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. ఎవరు మాట్లాడుతున్నారు? మ్యూట్ లో ఉన్నారండి. సునైనా గారు, హలో, వారు మ్యూట్ లో ఉన్నారు. ఓకే సరే. హలో హలో హలో, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. థ్యాంక్ యూ శ్రీదేవి గారు, నేను సునైనా మాట్లాడుతున్నాను. వెల్కమ్ అండి. మనతో పాటు ఉన్నారు అర్చన గారు, మాట్లాడారు. ఇక్కడ ఇండియాలో ఉంటాను. హాయ్ అండి. తను ఆస్ట్రేలియాలో ఉంటారు అది మీకు తెలిసిందే. హాయ్ అమల్ దేవి. సో తను చాలా అచీవ్ చేశారండి యాజ్ అ డాన్స్ క్రియేటర్ అని చెప్పొచ్చు. డాన్సర్ అని అనడం కన్నా ఒక డాన్స్ ని క్రియేట్ చేసిన వ్యక్తిగా ఆవిడ చాలా అచీవ్ చేశారు. అండ్ ఎప్పుడు నాకు మా అక్కకి అక్కడే ఫైట్, నువ్వు ఇక్కడ ఉంటే బాగుంటుందని నేను, నువ్వు అక్కడ ఉంటే బాగుంటుందని తను సరిపోయింది. సో ఎవరు గెలుస్తారో చూద్దాం. అవునండి. బట్ ఐ రియలీ ఫీల్ షీ హాస్ అ లాట్ మోర్ మైల్ స్టోన్స్ టు అచీవ్ అండ్ మై ఆల్ ద లక్ అండ్ ఆల్ ద బెస్ట్ విషెస్ టు హర్ అండి. థ్యాంక్ యూ అమల్ దీదీ. లవ్ యూ. ఐ లవ్ యూ టు. టేక్ కేర్ అండ్ బి హ్యాపీ. చాలా బాగా మాట్లాడుతున్నావు. థ్యాంక్ యూ మై బెస్ట్ సిస్టర్. బాయ్ బాయ్ బాయ్. థ్యాంక్ యూ అండి. బాయ్ శ్రీదేవి గారు. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి. బాయ్. ఓకే సో అందరూ వినేస్తున్నారండి, నాకు ఫ్యాన్ ఫాలోయింగ్ కాస్త బానే ఉందన్నమాట. ఓకే ఇప్పుడు మ్యూజిక్ థెరపీ అంటూ ఉంటారు కదండి, అలాగే డాన్స్ కూడా హెల్త్ కి ఏమైనా ఉపయోగపడుతుందా, డాన్స్ థెరపీ అని కూడా చెప్పొచ్చా? మీరు చాలా మంచి క్వశ్చన్ వేసారండి. సో నాకు ఇంటర్వ్యూస్ లో ఫస్ట్ టైం మీలాంటి వాళ్ళు మీరు ఇలాంటి క్వశ్చన్ వేయడం అనమాట. ఇది నేను ఎలా అంటే, ఇప్పుడు యాక్చువల్లీ నేను డాన్స్ ఒక నాది ప్యాషన్ కాకుండా చిల్డ్రన్స్ తో వర్క్ చేయడం కూడా ఇంకో ప్యాషన్. ఇదివరకంతా నేను చైల్డ్ కేర్ లో బాగా ఏమంటారు ఇంక్లూజివ్ ప్రోగ్రామ్స్ డిసబిలిటీ వాళ్ళకి, ఆటిజం కిడ్స్ కి రాసేదాను అనమాట. ఇప్పుడు నేనే సొంతంగా సర్వీసెస్ పెట్టాను. సో దాంట్లో ఇప్పుడు నేను డాన్స్ థెరపీ అని పిల్లలకి ఒక మంచి మ్యూజిక్స్ తీసుకొని, ఎందుకంటే డిసబిలిటీ వాళ్ళకి కొంచెము వాళ్ళవి మూమెంట్స్ ఫ్లెక్సిబుల్ గా ఉండవు. సో వాళ్ళకి మూమెంట్స్ ఇస్తుంటే తొందర తొందరగా వాళ్ళు పికప్ అయ్యి ఇంకొంచెం
అడ్వాన్స్డ్ గా గ్రోత్ అవ్వడానికి ఇది చాలా మంచిది అన్నమాట. అండ్ ఆల్సో ఫర్ ఓల్డ్ ఏజ్ పీపుల్ వాళ్ళు చాలా యూనో స్ట్రెస్ అయి ఉంటారు. ఇలాంటి డాన్స్ మ్యూజిక్ తో చిన్న చిన్న స్టెప్స్, మనం కాంప్లికేటెడ్ గా పెట్టకూడదు, కొంచెం చేతులు కలపడం, కొంచెం షోల్డర్స్ కలపడం, కొంచెం కాళ్ళు కలపడం, అలా కొంచెం నెక్ మూమెంట్స్, మైల్డ్ మూమెంట్స్ తోటి ఏమవుతుందంటే చాలా మెంటల్ హ్యాపీనెస్ ఉంటుంది. అండ్ డాన్స్ అండి, ఇప్పుడు నాకు చాలా స్ట్రెస్ ఉంటుంది కదా, నేను పోయి డాన్స్ ఒక 10-15 మినిట్స్ చేస్తే ఒక లాంటి రిలీఫ్ వస్తుంది అన్నమాట. సో వాళ్ళు కూడా చాలా బాగా రిలీఫ్ వస్తుంది. ఫిజికల్ యాక్టివిటీ అండ్ ఇట్స్ ఎ థెరపీ అండ్ ఇట్ విల్ కీప్ యూ వెరీ హ్యాపీ అండ్ హెల్దీ ఆల్సో. ఓకే అండి, చాలా మంచి థెరపీ అండి డాన్స్. ఓకే, మనకు ఒక ఆత్మీయులు వచ్చారు, ఒకసారి హాయ్ చెప్దాం. హలో అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో, ఎవరు మాట్లాడుతున్నారు? హలో అండి, నా పేరు వింధ్యా. హాయ్ అర్చన గారు. హే, హాయ్ వింధ్యా, హౌ యూ? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నా బాగున్నా. తను నా ఆస్ట్రేలియా ఫ్రెండ్ అండి. హాయ్ అండి వింధ్యా గారు. హలో. అలానే మా అమ్మాయి కూడా అర్చన గారి దగ్గర డాన్స్ నేర్చుకుంటోంది 2 ఏళ్ళుగా. ఓకే. అండ్ అర్చన గారు షీఈస్ అ ఫెంటాస్టిక్ టీచర్, చాలా బాగా నేర్పిస్తారు. అసలు డాన్స్ లో ఒక ఒక గ్రేస్ ని ఎలా తీసుకురావాలి, ఎక్స్ప్రెషన్స్ ని, ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉండాలి అనేది చాలా బాగా చూపిస్తారు. ఐ వాజ్ రియల్లీ ఇన్స్పైర్డ్ విత్ డాన్స్. అసలు అలానే వాళ్ళ అమ్మాయి కూడా చాలా బాగా చేస్తుంది. నేనైతే వాళ్ళిద్దరికి పెద్ద ఫ్యాన్. యాక్చువల్లీ చెప్పలేదు మిమ్మల్ని ఎవరు ఆటోగ్రాఫ్ అడగలేదు అని అడిగి అన్నారు కదా, మీరు ఆటోగ్రాఫ్ తెలీదు తెలిసింటే ఈ రకంగా అడుగుతున్నారు మిమ్మల్ని. ఇచ్చేయండి ఆటోగ్రాఫ్. షూర్ షూర్, నా హ్యాండ్ త్రూ అవర్ రేడియో. Yes, yes, very nice. Thank you, Vindhya. Thanks for your lovely words. Thank you, Archana. Thank you, Vindhya Garu. Thank you for calling. Thank you, Andy. Bye. Thank you. Bye-bye. Bye. Continue, Andy. The health is very good. Yeah, it's very healthy, Andy. And physical fitness, we have yoga, right? అలాగే ఇది కూడా కొంతసేపు మీరు మంచి మ్యూజిక్ పెట్టుకొని కొంచెం మూమెంట్స్ తో డాన్స్ చేస్తే ఇది థెరపీ లాగా చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు నేను పిల్లలకి ఆర్టిస్టిక్ కిడ్స్ కి, డిజబిలిటీ కిడ్స్ కి డాన్స్ థెరపీ సెషన్స్ త్రూ మ్యూజిక్ అఫిలియేటెడ్ అవి చేస్తున్నాను అనమాట. అండ్ దాని మీద నేను కంటెంట్ కూడా రాస్తున్నాను. సో మా వారు చాలా హెల్ప్ చేస్తున్నారు దీనికి, ఆయనకి నాలెడ్జ్ ఎక్కువ ఉంది దీని మీద. ఆయన కంటెంట్ ఇస్తారు, నేను ఇంప్లిమెంట్ చేస్తాను అనమాట. So dance is a very good therapy andi. It's good for your physical fitness and mental. Okkatandi meer happy ga unte ippude actually enduko naku tala diriginatte ayithe maa var bp check chesaru, normal undi ani annaru. Ante adenti normal undadam enti, naaku palpitation ekku undindi ani ante maybe nu sariga tinledemo. యాక్చువల్లీ ఎక్కువ నవ్వుతే, ఎక్కువ నువ్వు డాన్స్ చేస్తే నీది నార్మల్ గా ఉంటది, బట్ నవ్వుతే బాగా నీకు బీపీ తక్కువైపోతుంది అని అన్నారు. సో మనం నవ్వాలంటే డాన్స్ కూడా చేస్తే నవ్వచ్చు, హ్యాపీగా అవుతాం, అప్పుడు బీపీ కూడా తక్కువ అవుతుంది. నేను అలా ఇంటర్ కనెక్ట్ చేసేసుకున్నాను అనమాట. సో టు బి హ్యాపీ డాన్స్ ఇస్ వన్ వే, అండ్ ఇఫ్ యూఆర్ హ్యాపీ బీపీ కంట్రోల్ లో ఉంటది కదా. సో బీపీ బాగా నవ్వాలండి. నేను అది నేను ఎప్పుడు నవ్వుతూనే ఉంటాను. నాకు నా చుట్టూ ఉన్న వాళ్ళకి అది మంచి జోక్ అయినా క్రాకీ జోక్ అయినా వేసి అందరిని నవ్విస్తూనే ఉంటాను. ఇంట్లో కూడా సడన్ గా సైలెన్స్ అయిపోతే నేను అందరిని ఏదో ఒకటి అని ఏదో ఒకటి ప్రాంప్ట్ చేసి నవ్వుపీయడం అలా నాకు అలవాటు. ఏం చేయకపోయినా పోయి చక్కిలిగిలు పెట్టేస్తాను, పెట్టేస్తే నవ్వుతారు కదా. నాకు నవ్వడం అంటే చాలా ఇష్టం. మంచి ట్రిప్, మంచి టిప్ చెప్పారండి మీరు, మంచి చిట్కా చెప్పారు. అవతల వాళ్ళు ఎలా నవ్వించాలి, గిలిగిలి పెడితే అందరు నవ్వేస్తారు ఎలా? ఎగ్జాక్ట్లీ, సడన్ గా మైండ్ కి తట్టదు కదా ఏదైనా జోక్ ఏదైనా పోయి కితకితలు పెట్టేసి అనుకోండి, చక్కగా నవ్వుకుంటారు కదా, అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సూపర్ ఐడియా ఇచ్చారండి. నవ్వు ఆరోగ్యానికి మంచిదే, కానీ ఎలా నవ్వాలి వితౌట్ ఎనీ జోక్ అంటే ఇలా ఇలా వచ్చి చేసేయచ్చు. యా యా, ఇంకా అండి, ఇంకా హెల్త్ కి ఇంకా టిప్స్ చెప్పండి. డాన్స్ హెల్త్ కి టిప్స్ మనం అసలు నేను పాటించాలి, ఒకసారి పాటిస్తాను, ఒకసారి నేను ఆయిలీ ఫుడ్ అవి తినేస్తుంటాను. సో మనకు టెంప్టేషన్స్ ఎక్కువ కదా ఇండియన్ ఫుడ్ కి.
సో బేసిక్గా సాలడ్స్ అండ్ హెల్దీ ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో బాగా ఫ్రూట్స్ ఆరెంజెస్ వైటమిన్ సి అవన్నీ మనం బాగా తింటే బాగుంటుందని ప్రయత్నం. మధ్యలో ఎక్కడో కొంచెం టెంప్ట్ అవుతుంటాం అనుకోండి, దాట్స్ ఓకే, అది హ్యూమన్ వీక్నెస్ అది. బట్ ఆయనంత వరకు అట్లీస్ట్ వీక్ మొత్తంలో అట్లీస్ట్ ఒక 4 డేస్ అయినా మనం హెల్దీ ఫుడ్ పాటిస్తే, అలానే నెక్స్ట్ 3 డేస్ జంక్ అంతా తినేద్దని నేను అనట్లేదు, బట్ కొంచెం తినొచ్చు. అండ్ రైస్ ఒకటి మనం కంట్రోల్ చేసుకొని బాగా వెజిటేబుల్స్ కానీ అండ్ సాలడ్స్ కానీ అలాంటివి ఎక్కువ ఇంక్రీజ్ చేసి అలా చేస్తే బాగుంటుంది డౌన్ ద లైన్. ఇట్స్ గుడ్, హెల్త్ బేస్ చాలా ఉన్నాయి, చాలా మనకి టిప్స్ దొరుకుతాయి. బట్ నేను ఎలా ఫాలో చేస్తానంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంపల్సరీ చేస్తాను. హెల్దీ హెల్దీ అంటే ఇంకా చాలా వస్తాయి, మీరు అవి లిస్ట్ చూసుకోవచ్చు. చెప్పు, ఇప్పుడు మొదలు పెట్టిపోతే టోటలీ డిఫరెంట్ సెక్షన్ కి వెళ్ళిపోతాం. బ్రేక్ఫాస్ట్ అండ్ కంపల్సరీ 2 to 3 liters ఆఫ్ వాటర్, ఇదైతే కంపల్సరీ అండి నాకు. అండ్ ఒకసారి రాత్రి తొందరగా డాన్స్ అయిపోయినాక అలసిపోతే రైస్ తినేస్తాను అనుకోండి, కానీ 99.9% రైస్ అవాయిడ్ చేయడం ట్రై చేస్తాను నేను. నైట్ ఓన్లీనా, ఎనీ నైట్? మధ్యాహ్నం మనం అండి మనమంతా మనకి రైస్ లేకపోతే ఏదో జీవితంలో కోల్పోయినట్టు ఉంటుంది. సో మధ్యాహ్నం అన్నా తినాలని నా ప్రయత్నం, రాత్రి అవాయిడ్ చేస్తాను. బట్ వాటర్ బాగా తాగుతాను నేను. అండ్ టేక్ యువర్ మల్టీ వైటమిన్స్, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంపార్టెంట్, యా. ఓకే అండి, ఇప్పుడు మామూలుగా డాన్స్ చేస్తే హెల్దీ అంటున్నారు మీరు, అంటే ఇట్లా రిథమిక్ గా కరెక్ట్ గా స్టెప్స్ అలా కాకుండా మ్యూజిక్ పెట్టుకొని కొందరు పిచ్చి పిచ్చిగా డాన్స్ ఎగురుతా ఉంటారు. సో అలా చేసినా కూడా బాడీకి వన్ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ అని అంటారు కొందరు, నిజమేనంటారా? అది నిజమే అండి, అలా పిచ్చి గెంతుతూ గెంతుతూనే వాళ్ళల్లోనే రిధమ్ వచ్చేస్తుంది అది, ఎలాగైనా చేయని. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు చిన్న పిల్లలందరినీ చూడండి, వాళ్ళు మ్యూజిక్ పెట్టుకొని పిచ్చి గంతులు వేస్తుంటారు కదా. కొన్ని రోజులు అయినాక వాళ్ళు కొరియోగ్రఫీలు కూడా చేస్తుంటారు, అది నిజమే. యాక్చువల్లీ నథింగ్ ఇస్ రాంగ్ అండి, మీరు హైపర్ యాక్టివ్ అయ్యి జంప్ చేసి పిచ్చి గంతులు వేయడం అలా కూడా చేయడం, అలానే అది తీసుకెళ్లి మన స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేయకూడదు. బికాస్ ఆడియన్స్ పిచ్చి వాళ్ళు కారు కదా, ఆడియన్స్ ని రెస్పెక్ట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, వాళ్ళకి బోర్ చేయకూడదు. అయిన తర్వాత స్టేజ్. బట్ హెల్దీ వైజ్ ఇంట్లో ఏదైనా చేసుకోవచ్చు, దట్స్ ఆల్ ఫైన్. అట్లీస్ట్ మీరు మ్యూజిక్ వింటున్నారు, నంబర్ వన్. నంబర్ టూ, యూఆర్ హ్యాపీ. నంబర్ త్రీ, మీ బాడీ ఎగురుతుంది అంటే మీరు హ్యాపీగా ఉన్నారని అర్థం. మేడం ఒక ఆత్మీయులు వచ్చారు, ఒకసారి హాయ్ చెప్దాం. హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు? వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. వెంకట్రెడ్డి మాట్లాడుతున్నానండి, గ్రామం లక్కవరం, సూర్యాపేట జిల్లా, హుజూర్నగర్ మండలం, తెలంగాణ భారతదేశం నుంచి మాట్లాడుతున్నాను. స్వాగతం అండి, మనతో ఉన్నారు అర్చన గారు. గుడ్ ఈవినింగ్ అండి అర్చన గారు. గుడ్ ఈవినింగ్ అండి. నా క్వశ్చన్ ఒకటి ఉందండి, మీరు ఆస్ట్రేలియాలో బ్రహ్మాండంగా సేవ చేస్తున్నారు, అందుకు మీకు కృతజ్ఞతలు అండ్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మనమందరం వెస్టర్న్ మ్యూజిక్ కి, డిస్కో డాన్సులకి, వీటికి అన్నిటికీ అలవాటు పడిపోయి ఆ మ్యూజిక్ ని ఆ డాన్స్ ని కూడా పూర్తిగా మనలో కలిపేసుకున్నాం. మన డాన్స్ మన మ్యూజిక్ తో పాటుగా వాళ్ళ మ్యూజిక్ ని వాళ్ళ డాన్స్ ని కూడా మనం పూర్తిగా మనలో కలిపేసుకున్నాం. మరి అలానే ఇప్పుడు మీరు అక్కడ మీరు నాట్యం ఇవన్నీ నేర్పుతున్నారు కాబట్టి, ఇప్పుడు మన నాట్యం గాని మన సంగీతం గాని విన్నప్పుడు ఆస్ట్రేలియన్స్ వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుంది, ఈ సంగీతం పట్ల ఈ డాన్స్ పట్ల వాళ్ళ ఆసక్తి చూపుతున్నారా, దీని గురించి నాకు మీరు చెప్పండి, నేను రేడియోలో ఆన్సర్ వింటాను. ఇక చాలా మంచి క్వశ్చన్ వేశారండి. ఇక్కడ కల్చరల్ డైవర్సిటీ చాలా బాగుంటుంది, ప్రతి ఒక్క కల్చరల్ నుంచి ఏ టైప్ ఆఫ్ కల్చరల్ డాన్స్ వచ్చినా ఈక్వల్ అండ్ రెస్పెక్ట్ చాలా బాగా ఇస్తారు వీళ్ళు. అండ్ వాళ్ళు ఓపిక్గా ఆ డ్రెస్ని మనం ఎలా రెడీ అయ్యాం, మేకప్ ఎలా వేసుకున్నాం, దీనికి అర్థం ఏంటి, ఈ హస్తాలకు అర్థం ఏంటి అని క్లాసికల్ చేసిన తర్వాత ప్రతి ఒక్క వాళ్ళు వచ్చి క్వశ్చన్స్ వేసి అడిగి మరీ నేర్చుకొని వాళ్ళతో ఫొటోస్ దిగి థ్యాంక్స్ చెప్పి వేరే పర్ఫార్మెన్స్కి ఇన్వైట్ చేసి మీ డీటెయిల్స్ తీసుకొని అంత క్లియర్గా వాళ్ళ విజన్ ఉంటుంది అన్నమాట. అంటే వాళ్ళు వెనక ఏం మాట్లాడారో మనకైతే తెలియదు, కానీ రెస్పెక్ట్ టువర్డ్స్ యువర్ కల్చరల్ యాక్టివిటీ చాలా బాగుంటుంది ఇక్కడ. సో కల్చర్ కి వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తారు, మన కల్చర్ చాలా రెస్పెక్ట్ ఇస్తారు. అండ్ అందుకే ఆస్ట్రేలియా ఇస్ ఎ మల్టీ కల్చరల్ డైవర్సిటీ కంట్రీ,
సో ఇక్కడ రెస్పెక్ట్ చాలా బాగుంటుంది. అండ్ నేను ఇంత పెద్దగా క్లాసికల్ డాన్స్ స్కూల్ రన్ చేయడం కానీ నాకు రెస్పెక్ట్ రావడం కానీ స్టూడెంట్స్ ఈరోజు నా దగ్గరకు వస్తున్నారు. మల్టీకల్చరల్ పీపుల్ అండి, మన మన క్యారెక్టర్స్ వేస్తారు వాళ్ళు, అసలు నో కూడా చెప్పరు. ఈ రోజు మీరు నాన్ వెజిటేరియన్ తినకూడదు ఎందుకంటే మీరు రాముడు క్యారెక్టర్ వేస్తున్నారంటే మనకన్నా ఎక్కువ నిష్ట పాటిస్తారు వాళ్ళు. హౌ గ్రేట్ దే ఆర్, చాలా రెస్పెక్ట్ ఇస్తారండి. ఇక్కడ చాలా బాగుందండి, అది చాలా మంచి క్వశ్చన్ వేశారు మీరు. ఐఎమ్ సో హ్యాపీ. అవునండి, ఇక్కడ మామూలు కూడా మన సినిమాల్లో కూడా ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ గారు ఒక రాముడిగా కృష్ణుడిగా వేసేటప్పుడు కింద పడుకునేవారంట, మేము విన్నాము. అంటే చాలా నియమ నిష్టలతో ఆ సినిమాకు యాక్ట్ చేసేవారంట వారు. అలాంటి వాళ్ళు ఎందరో ఉండొచ్చు. మన నుంచి మనం ఎలా అది ప్రెజెంట్ చేస్తే వాళ్ళు అలా తీసుకుంటారు. మనమే నెగ్లెక్ట్ చేసామనుకోండి ఎదుటి వాళ్ళు డెఫినెట్ గా నెగ్లెక్ట్ చేస్తారు. సో మన కల్చరల్ రెస్పెక్ట్ మనకు ఉండాలి ఫస్ట్, తర్వాత ఎదుటి వాళ్ళు మనకి ఇస్తారు రెస్పెక్ట్. దిస్ ఇస్ వాట్ ఐ బిలీవ్. సో ఫార్ నాకు రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఎగ్జాక్ట్లీ. సో ఫార్ దట్ ఇస్ ద బెస్ట్ రెస్పాన్స్. చాలా బాగుండింది. యా, వెరీ నైస్ అండి. ఇంకా సైన్ అప్ చెప్పేస్తాను, సమయం అయిపోయింది. థాంక్యూ సో మచ్ ఫర్ ద ఇంటర్వ్యూ. లిజనర్స్, ఫోన్ చేసిన వాళ్ళందరికీ థాంక్యూ వెరీ మచ్. మళ్ళీ అవకాశం ఉంటే తప్పకుండా కలుద్దాము. అండ్ శ్రీదేవి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నాకు కల్పించిన, ఈ అవకాశం కల్పించిన మా వెంకట్ నూకల అన్నకి చాలా థ్యాంక్స్. ఆయనే నాకు రిఫర్ చేశారు. థ్యాంక్ యూ అన్న, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ అండి. మీరు కూడా చాలా చక్కగా ఆ డాన్స్ గురించి అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అన్నిటికన్నా చక్కని పాయింట్ ఏంటంటే కితకితలు పెట్టి నవ్వించాలి. నెక్స్ట్ మీరే ట్రై చేయాలి ఇప్పుడు. మంచి టిప్ ఇచ్చారు అందరికి, శ్రోతలందరికి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరొకసారి మరొక మంచి గెస్ట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. వినిపించే తెలుగు ఎన్ఆర్ఐ రేడియో, ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు. నేను మీ ఆర్జే శ్రీ.